ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఎన్నిక పశ్చిమ బెంగాల్ ఎన్నిక పశ్చిమ బెంగాల్ ఈ రోజు థర్డ్ ఫేజ్ ఎన్నిక పోలింగ్ జరుగుతోంది వెస్ట్ బెంగాల్ సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ ఓర్ టు యూ థ్యాంక్ యూ నరసింహారావు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మూడో విడత పోలింగ్ ఈ మరికొద్ది సేపట్లో ముగియబోతుంది ఇప్పటికే రెండు విడతల పోలింగ్ అక్కడ జరిగాయి ఈ రోజు పశ్చిమ బెంగాల్ అస్సాం అస్సాంలో అయితే ఈ మూడో విడతతో ఈ రోజుతో పూర్తవుతుంది అయితే బెంగాల్లో ఈరోజు కే ఈ మూడో విడతలో కేవలం రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై ఒకటి నియోజకవర్గం మాత్రమే ఉన్నాయి ఈ ముప్పై ఒక నియోజకవర్గాల్లో గత ఎన్నికలు రెండు వేల పదహారులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే టీఎంసీనే అత్యధిక స్థానాలు గెలుపొంది ఇరవై రెండు నుంచి ఇరవై మూడు స్థానాల వరకు టీఎంసీనే గెలుపొందింది కానీ ఈసారి మాత్రం ఈ ఈ అక్కడ కూడా ఈ యొక్క హవా తమదే అంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు ఇప్పటి వరకు రెండు దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పూర్తి స్థానాల్లో తమదే వస్తాం ఖచ్చితంగా ఇటీవల మనం చూసాం అమిత్ షా విలేకరుల సమావేశాన్ని రెండు విడతలు ముగిసిన తర్వాత అమిత్ షా ఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రెండు విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తామే విజయాన్ని సాధిస్తాం అధికారాన్ని మేము కైవసం చేసుకోబోతున్నామంటూ కూడా ధీమాను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మొత్తానికైతే బెంగాల్ పైన అందరి దృష్టి ఆకర్షించిందనే చెప్పొచ్చు బెంగాల్లో దీది దీది గెలుస్తారా మోదీ గెలుస్తారా అన్న దానిపైనే ఉంది అంతేకాకుండా బెంగాల్ భవిష్యత్తు బెంగాల్లో రాజకీయ రాజకీయాల్లో గెలు పోటలు రాబోయే రోజుల్లో కేంద్రాల్లో కూడా రాజకీయ సమీకరణలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది సో బెంగాల్ పరిస్థితిపైనే అందరూ రాజకీయ నాయకులంతా కూడా దృష్టి సారించారు అయితే బెంగాల్ తర్వాత ఢిల్లీ పీఠంపైనే నేను దృష్టి సారిస్తా అంటూ మో దీది ఇప్పటికే తన ప్రతిజ్ఞ పూనారు కానీ నందిగ్రామ్ దీది ఓడిపోబోతున్నారు అందుకే రెండో స్థానంలో కూడా ఆమె పోటీ చేసే అవకాశం ఉంది అంటూ మోదీ కొంత ఆమెను ఎగతాలు చేసినట్లుగా కూడా మోదీ చేశారంటే మొత్తానికి గత పార్లమెంటు సమావేశాల్లో పద్దెనిమిది స్థానాలకు పైగా గెలుచుకుని నలభై రెండు నుంచి నలభై మూడు స్థాన శాతం వరకు ఓట్లు సాధించినటువంటి బీజేపీ ఈసారి మాత్రం ఖచ్చితంగా బెంగాల్లో గెలుపు దిశగా పయనిస్తుందన్న ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ అయితే దీదీకి బాసటగా నిలిచారు ప్రశాంత్ కిషోర్ ఆయన ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు రెండు పది స్థానాల ఎక్కువ దాటితే నేను ఖచ్చితంగా రాజకీయాల నుంచి కూడా విరమిస్తారని చెప్తున్నారు సో ప్రశాంత్ కిషోర్ మాట నెక్కుతుందా లేకపోతే మోదీ మాట నెక్కుతుందా అమిత్ షా మాట నెక్కుతుందా కూడా చూడాల్సి ఉంటుంది ఈరోజు మూడో దశ పోలింగ్ మాత్రమే ఇంకా ఎనిమిది దశల్లో అంటే ఐదు ఇంకా ఐదు దశలు మిగిలి ఉన్నాయని చెప్పొచ్చు ఈ ఐదు దశల్లో ఎట్లా ఈ యొక్క రాజకీయ సమీకరణాలు మారుతాయి కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది యూ కృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఇది వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది వెస్ట్ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ దాటుదు అనేది ప్రశాంత్ కిషోర్ చేస్తున్న సవాల్ ఎట్టి పరిస్థితిలో హ్యాట్రిక్ సాధిస్తానంటూ మమతా బెనర్జీ కూడా ధీమాగా ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డి అక్కడ విజయం కోసం పోరాటం చేస్తోంది ప్రధానంగా అమిత్ షా మోడీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గడిచిన రెండేళ్లుగా ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు చాలా హోరాహోరి ఫైట్ అయితే భారతీయ జనతా పార్టీ టీఎంసీ మధ్య అక్కడ చూస్తున్నాం కేరళలో కూడా దాదాపు పదే పరిస్థితి కనిపిస్తుంది కేరళలో కాంగ్రెస్ పార్టీ వామపక్ష కూటమి మధ్య కూడా హోరాహోరి పోరు కనిపిస్తుంది అస్సాంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఫైట్ నడుస్తుంది డిఎంకే ఏడిఎంకే కూటమి మధ్య కూడా తమిళనాడులో హోరాహోరీ ఫైట్ నడుస్తుంది ఒకే ఫేజ్లో తమిళనాడు సంబంధించిన ఎలక్షన్లు పూర్తయిపోతున్నాయి వెస్ట్ బెంగాల్ మాత్రం ఇంకా బాకీ ఉంటుంది ఇంకొక ఏడు దశల్లో అక్కడ పోలింగ్ జరగబోతోంది